మదర్ టెరిసా సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకుని సమాజంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సేవలు అందించాలని రిటైర్డ్ పిఎఫ్ కమిషనర్ అద్దంకి అమరేశ్వరరావు పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పుసులూరి కాంచన శ్రీవల్లి ట్రస్ట్ కోన విజయ భాస్కర్ ఇంటర్నేషనల్ అలయన్స్ సభ్యులు అద్దంకి అమరేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో మదర్ టెరిసా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అద్దంకి అమరేశ్వరరావు అధ్యక్షతను వహించగా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అమరేశ్వరరావు మదర్ టెరిసా చిత్రపట్నానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసుపత్రి హెడ్ నర్స్ కేతా సర్వానికు మదర్ టెరిసా ఫెలోషిప్ అవార్డు అందించారు. అద్దంకి అమరేశ్వరరావు రాజోలు మండలం అభివృద్ధి అధికారి ఈఈ కుమార్ భాస్కర్ విజయ కార్తిక్ తదితరులను ఘనంగా సన్మానించారు. అద్దంకి అమరేశ్వరరావు విజయ కార్తిక్ హాస్పిటల్ సిబ్బందికి రోగులకు విచ్చేసిన వారందరికీ పళ్ళు బ్రెడ్ పోషకాహారాన్ని అందజేశారు. రాజోలు డిగ్రీ జూనియర్ కళాశాల ప్రధాన ఆచార్య వర్యులను గౌరవించారు. ఆవిడ పథకం స్థానంలో ఉన్నారు. ఆవిడ అందరికీ ఆదర్శమే. ఇవాళ పుట్టిలో జరుపుకుంటామంటే మనం చాలా సంతోషించదగ్గ విషయం. వారిని స్మరించుకుంటామంటే ఇంకా సంతోషించదగ్గ విషయం. వీరిని ఈరోజు గౌరవించుకుని మనం చక్కగా ఆ సేవాభావాన్ని అవకాశమని చెప్పేసి నేను మరి మరి కోరుకున్నాను. మిమ్మల్ని అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి మళ్ళీ మీ అందరికీ అందరికీ తర్వాత ఇక్కడ మాకు ఆ ప్లేస్ కల్పించడం మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న పేషెంట్స్ మీ బత్తాకాయలు ఒకటి తర్వాత బ్రెడ్ ఒకటి మా చేత ఎంపిక చేస్తున్నాం. అలాగే స్టాఫ్ కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు కదా వాళ్ళకి యాపిల్స్ ఇస్తున్నాం. యాపిల్స్ బ్రెడ్ కూడా ఇస్తున్నాం వాళ్ళు కూడా. చేత సర్వీస్ చేసేవాడు కూడా బలంగా ఉండాలి.